మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. జై జవాన్ కార్యక్రమానికి శ్రోతలకి స్వాగతం పలుకుతోంది మీ భావరాజు పద్మిని. కార్గిల్ వార్ లో పాక్ ను చీల్చి చెండాడిన భారత కొదమ సింహం గురించి ఒక గాథను నేను ఇప్పుడు మీకు చెప్తాను. అది 1999 భారత్ పాకిస్తాన్ల మధ్య కార్గిల్ వార్ హోరాహోరీగా జరుగుతున్న రోజులు. భారత కాశ్మీర్ ప్రాంతంలోని ద్రాస్ సెక్టార్కు చెందిన టోలోలింగ్ పర్వత శ్రేణిలో 4590 పాయింట్ను ఆక్రమించుకున్న పాకిస్తాన్ ఆ కొండ పైభాగంలో 11 బంకర్లను నిర్మించుకుంది. పాక్ దురాక్రమణ నుంచి త్రిప్పి కొట్టేందుకు భారత సైన్యం శత విధాలా ప్రయత్నిస్తోంది. అయినా ఒక పట్టాన సాధ్యం కావటం లేదు. పాక్తో అక్కడ యుద్ధం చేసే అనుకూల పరిస్థితి భారత్కు లేదు. దీంతో రోజులు గడుస్తున్నాయి కానీ భారత్ పాక్పై పట్టు బిగించలేకపోతోంది. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో భారత ఉన్నత సైనికాధికారులు నలిగిపోతున్నారు. సరిగ్గా అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఓ మంచి తీపి వార్త అందుకున్నారు సైనికాధికారులు. అదేమిటంటే శ్రీనగర్ ప్రాంతంలో దిగ్విజయంగా ఒక సైనిక ఆపరేషన్ ముగించుకొని వచ్చిన దిగేంద్ర కుమార్ను చూడగానే సైనికాధికారులకు సరికొత్త ఉత్సాహం వచ్చింది. పోయిన ప్రాణం తిరిగొచ్చింది. వెనువెంటనే దిగేంద్ర కుమార్ను సమాయత్తం చేశారు. ద్రాస్ సెక్టార్లోని టోలోలింగ్ పర్వత శ్రేణులను పాకిస్తాన్ ఆక్రమించుకొని 11 బంకర్లను ఏర్పాటు చేసుకుందని, ఆక్రమణను తిప్పికొట్టి తిరిగి వాటిని భారత్ స్వాధీనం చేయాలని గురుతర బాధ్యతలను దిగేంద్ర కుమార్కు అప్పజెప్పారు. ద్రాస్ సెక్టార్లోని టోలోలింగ్ పర్వత శ్రేణి 15,000 ఎత్తులో ఉంటుంది. భారత్ వైపు అది నిట్ట నిలువున ఎంతో నిటారుగా ఉంటుంది. పైగా విపరీతమైన చలి కూడా అక్కడ ఉంటుంది. ఆ కొండ ఎక్కడం నిజంగా సాహసోపేతమైన చర్యే. దిగేంద్ర కుమార్ బాధ్యతలు చేపట్టిన వెంటనే పాకిస్తాన్ పీచ మణచాలని తీర్మానించుకున్నాడు. రాజ్ పుఠానా రైఫిల్స్ విభాగం 2వ పటాలానికి చెందిన మేజర్ వివేక్ గుప్తా సారథ్యంలో సుబేదార్ సురేంద్ర సింగ్ రాథోడ్, లియాన్స్ నాయక్ జస్వీర్ సింగ్, నాయక్ సురేంద్ర, నాయక్ చమన్ సింగ్, లియాన్స్ నాయక్ బచన్ సింగ్, సిఎంహెచ్ జస్వీర్ సింగ్, హవల్దార్ సుల్తాన్ సింగ్ నర్వార్లు దిగేంద్ర కుమార్ కు కుడి ఎడమ భుజాలుగా బయలుదేరారు. అతి కష్టం మీద సాహసోపేతమైన చర్యలతో పాక్ బంకర్లకు అత్యంత సమీపంలోకి వీళ్లు వెళ్లగలిగారు. పాక్ ఆర్మీ అప్పటికే అక్కడ 11 బంకర్లను ఏర్పాటు చేసుకుంది. దిగేంద్ర కుమార్ మొట్టమొదటి బంకర్ను, చిట్ట చివరి బంకర్ను ఛేదిస్తానని లక్ష్యం నిర్దేశించుకున్నాడు. మిగిలిన 9 బంకర్లను వివేక్ గుప్తాతో పాటు తక్కిన సైనిక బృందం ఆక్రమించేలా వ్యూహరచన చేశారు. తాను మొదటి బంకర్ను ఆక్రమించే క్రమంలో కాల్పులు ప్రారంభించి పాక్ సైనికుల దృష్టి మరలుస్తానని, ఈలోగా మిగిలిన బృంద సైనికులు చాటుమాటుగా 9 బంకర్ల వైపు దూసుకుపోవాలని లక్ష్యాన్ని నిర్దేశం గావించాడు దిగేంద్ర కుమార్. ఈ వ్యూహాన్ని అందరూ ఆమోదించి ఇక పాక్ ఆర్మీతో అమీతుమీకి సిద్ధపడ్డారు. దిగేంద్ర కుమార్ మొదటి బంకర్ పేల్చివేతకు నడుం బిగించాడు. పాక్ సైనిక బంకర్ పై బుల్లెట్ల వర్షం కురిపించాడు. అయితే భారత సైనికులు తమకు అత్యంత సమీపంలోకి వచ్చేసరికి పాక్ నివ్వెరపోయింది. ఆగ్రహంతో ఊగిపోయింది. బంకర్ల నుండి బయటకు వచ్చి యుద్ధం ప్రారంభించింది. ఆ కొండలు బుల్లెట్ల వర్షంతో మార్మరోగాయి. మేజర్ వివేక్ గుప్తా తన అనుచర వర్గంతో మరింత ముందుకు చొచ్చుకుపోయాడు. సుబేదార్ భన్వర్లాల్, ల్యాన్స్ నాయక్ జస్వీర్ సింగ్, నాయక్ సురేంద్ర, నాయక్ చమన్ సింగ్లు తమ లక్ష్య ఛేదనలో మరింత దూకుడుగా ముందుకు దూసుకు వెళ్లారు. అక్కడే మాటు వేసి ఉన్న పాక్ సైనికులకు వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టయింది. వెనువెంటనే వీరిపై పాక్ కాల్పులు జరిపింది. వివేక్ గుప్తా మినహా మిగిలిన అనుచరులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివేక్ గుప్తా తలకు తీవ్ర బుల్లెట్ గాయం అయ్యింది. ఇక తాను ఎలాగూ బతకడు. అయినా సరే తాను పాక్ సైనికులకు చిక్కి వారి చేతిలో బందీ కాకూడదని అనుకున్నాడు వివేక్ గుప్తా. తనకు తానే కాల్చుకొని భారత్ మాతాకు జై అంటూ వీర స్వర్గాన్ని అలంకరించాడు. ఇక్కడ దిగేంద్ర కుమార్ ఎడమ భుజంలో బుల్లెట్ దిగింది. బుల్లెట్ గాయంతో రక్తం నిరంతరంగా కారుతుంది. అయినా తన లక్ష్యం ముందు గాయాలు అతనికి కనపడలేదు. కుడి చేత్తో తుపాకీ అందుకుని పాక్ ఆర్మీని చీల్చి చెండాడుతున్నాడు. దిగేంద్ర కుమార్ను ఎదుర్కొనేందుకు పాక్ సైనికులు ఎదురు దిశలోని కుడి ఎడమల నుండి కాల్పులు ప్రారంభించారు.
ఇదే అదనుగా భావించిన దిగేంద్ర కుమార్ తన సహచరులనుద్దేశించి, తాను ఒక్కడినే ఇటువైపున్న పాక్ సైనికులను ఎదుర్కొంటానని, ఈలోగా మిగిలిన అన్ని బంకర్ల పాక్ సైన్యాన్ని హతమార్చాలి అంటూ ఆదేశించాడు. అయితే కుమార్కు అప్పటికే బుల్లెట్ల రక్త గాయాలయ్యాయని, కుడి ఎడమల రక్షణకు తాముంటామని బతిమాలారు సహచరులు. ఒంటరిగా వదిలి వెళ్లేందుకు ఒప్పుకోలేదు. ఇది బై ఆర్డర్ అని కుమార్ చెప్పేసరికి చచ్చినట్టు అందరూ పాక్ బంకర్ల వైపు దూసుకుపోయారు. అలా మున్ముందుకు దూసుకుపోయిన కుమార్ సహచరులు కుమార్ అందించిన సాహసోపేత స్ఫూర్తితో పాక్ సైన్యాన్ని తుత్తినీయలు గావించారు. పాక్ సైన్యాన్ని మట్టుబెట్టి వారికి అప్పగించిన బంకర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ కుమార్ ఒంటి చేత్తో యుద్ధం చేస్తూ ఏకంగా 48 మంది పాక్ సైనికులను హతమార్చాడు. తన శరీరంలో అప్పటికే 18 బుల్లెట్లు దిగాయి. రక్తం ఎంతో కారిపోయింది. అయినా తన గాయాలను అతను లెక్క చేయలేదు. మొత్తానికి అక్కడ బంకర్లలో మకాం వేసిన పాక్ సైనికులందరినీ భారత సైన్యం మట్టుబెట్టి తమ విజయ సూచికగా భారత సైన్యం ఆ కొండపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసింది. ప్రాణాపాయ పరిస్థితిలో ఉండి కూడా పాక్ సైన్యాన్ని ఎంతో ధైర్యంగా సాహసోపేతంగా ఎదుర్కొని భారత మాతకు ఒంటి చేత్తో విజయాన్ని అందించిన ముద్దుబిడ్డ దిగేంద్ర కుమార్ను భారత ప్రభుత్వం మహావీర చక్ర పురస్కారంతో గౌరవించింది. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.